హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భార్గవి తెలుగింటి వంటలు అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఈజీగా కూడా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దామా ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. ఈ కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 లేదా 3 ఎగ్స్ని తీసుకొని ఎగ్స్ని కొట్టిపోసుకోవాలండి. నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకుంటున్నాను, మీరు రైస్కి సరిపడా ఎగ్స్ తీసుకోవాలండి. ఇలా ఎగ్స్ పోసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్పూన్ తోటి వీటిని కలుపుతూ ఉండాలండి. మరి చిన్న చిన్న పీసెస్ కానీ కట్ చేసుకోకూడదు, పెద్ద పెద్ద పీసెస్ కానీ కట్ చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, క్యాప్సికం వేసుకోవాలండి. ఇంకా మీ దగ్గర వీలైతే వెజిటేబుల్స్ ఉంటాయో అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత వీటిని మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. వీటితో పాటు పచ్చి బఠానీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఇవి ఫ్రై అయిపోతాయి. అప్పుడు వీటిలో కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కరివేపాకుతో పాటు 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే 1 టీ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత వీటిలో 1 టీ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకోవాలి. వీటితో పాటు టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలండి. 1 మినిట్ తర్వాత ఇవి బాగా ఫ్రై అయిపోతాయి. అప్పుడు వీటిలో ఉడికించుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని తీసుకొని ఇందులో వేసుకోవాలండి. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత వీటిని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వీటిలో సన్నగా తరుముకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి. వీటితో పాటు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా చల్లుకోవాలండి. వీటితో పాటు 1 నిమ్మచుక్క నుండి తీసిన నిమ్మరసాన్ని కూడా చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత వీటిని మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి, ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఈజీగా కూడా రెడీ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయి.